हाई फ्रेंड्स नेनु वीडियो आनलन मन आधार कार्ड ने एला डाउनलोड चेसुकोवालो चूपिस्तानु। फ्रेंड्स आधार कार्ड डाउनलोड चेसुकोवालनुकुंटे खच्चितंगा मी ओक मोबाइल नंबर मी आधार कार्ड की लिंक चेयबडि उंडाली। सो अलागा मोबाइल नंबर आधार कार्ड तो लिंक चेसि उंटेने मीरु आधार कार्ड ने डाउनलोड चेसुकोगलुगुतारु। ओके फस्ट मीरु गूगल लो आधार कार्ड डाउनलोड अनि चेप्पि इट्ला टाइप चेयंडि। అప్పుడు ఇలా యూఏడిఏ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు। ఇది ఒకవేళ అలా రాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఈ సైట్ యొక్క లింక్ ఇస్తాను, మీరు సో దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు ఏ సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది। సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదా, అక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో ఇది క్లిక్ చేయండి। సో ఇలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి అక్కడ, అలాగే కింద క్యాప్చర్ వస్తాడు, ఆ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఉంది కదా ఇప్పుడు కింద, సో దాని మీద క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది। సో ఈ ఓటీపీ మాక్సిమం వెంటనే వచ్చేస్తుంది, లేదంటే ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది। సో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత కింద ఇక్కడ సర్వే అని చెప్పి ఉంది కదా, అది ఏంటంటే మీరు ఇంతకుముందు ఆర్డర్ చేశారా రీప్రింట్ అని చెప్పి అడుగుతుంది, మనం ఎస్ఆర్ను ఇక్కడ నోన్ తీసుకుంటే సరిపోతుంది, అలాగే ఎన్ని రోజులకి మీకు అది రిసీవ్ అయిందని చెప్పి అడుగుతుంది, సో నాట్ ఆర్డర్ అని చెప్పి తీసేసుకొని వెరిఫై అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి కింద। ఇప్పుడు మనకి పిడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, చూడండి డౌన్లోడ్ అయిపోయింది। ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఇది మనం డైరెక్ట్గా ఓపెన్ కాదు, దీనికి మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట, చూడండి ఇట్లా ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది। సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనేది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నేమ్ తీసుకొని మీకు చూపిస్తాను, రాచప్రోలు గణేష్ అనేది ఒకవేళ మీ నేమ్ అయితే, అలాగే డేట్ ఆఫ్ బర్త్ 01/01/1984। ఇప్పుడు ఇతనికి పాస్వర్డ్ ఏమవుద్దంటే ఫస్ట్ మన నేమ్లోని ఫస్ట్ 4 లెటర్స్ అన్నమాట RACH, అలాగే డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ బర్త్ ఇయర్ 1984। సో రాచపల్లి గణేష్లో RACH ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్లో 1984 ఇది పాస్వర్డ్ అవుతుంది। ఓకే అలాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, గీతా గోవిందన్ ఇది నేమ్ అన్నమాట, అలాగే 01/01/1991 అనేది డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఇందులో GEET 1991 అనేది పాస్వర్డ్ అవుతుంది। సో ఇప్పుడు ఇలా మనం పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మనకు ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది। ఇప్పుడు ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ అనేది ఎలా ఓపెన్ అయిపోయిందో। సో ఈ విధంగా మీరు కూడా ఆన్లైన్లో ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, దానిలో సేవ్ కూడా చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డ్కి లింక్ చేయబడి ఉంటేనే ఇది మీరు చేసుకోవడం కుదురుతుంది। ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది।